పిల్లలు బాగున్నారమ్మా ఈ రోజు తరగతిలో మనం ఒక కొత్త అంశం నేర్చుకుందాం ఏంటంటే భాషా భాగాలు అంటే ఏంటో మనం తెలుసుకుందాం భాష అందలి భాగాలను భాషా భాగాలు అంటాం ఈ భాషా భాగాలు అనేవి మనకు నిజ జీవితంలో చాలా ఉపయోగపడతాయమ్మా ఇవి ఐదు విధములుగా విభజించారు ఒకటి నామవాచకం రెండు సర్వనామం మూడు విశేషణం నాలుగు క్రియ ఐదు అవ్యయం ఈ ఐదుని కూడా భాషా భాగాలని అంటాం ఇందులో మొదటిదైన నామవాచకం అంటే ఏంటో ఇప్పుడు మరికొంత విపులంగా తెలుసుకుందాం ఒకటి నామవాచకం నామం అంటే పేరు అంటే పేర్లను తెలియజేసే వాటిని నామవాచకములు అంటారు పేర్లు అంటే మనుషుల పేర్లు కావచ్చు జంతువుల పేర్లు కావచ్చు ఊర్ల పేర్లు కావచ్చు మొదలైన వాటిని వేటినైనా సరే ఆ పేర్లతో పిలిస్తే వాటిని నామవాచకాలని అంటాం ఉదాహరణకు రాణి ఒక అమ్మాయి పేరు అనుకుందాం రాజు మరో అబ్బాయి పేరు పట్టణం పేరు కడప మొదలైన వాటిని అన్నిటినీ కూడా నామవాచకాలని అంటాం అలాగే ఆవు కుక్క నక్క వీటన్నిటినీ కూడా నామవాచకాలుగానే చెప్తాం ఈరోజు తరగతిలో నామవాచకం గుర్తు తెలుసుకున్నాం కదమ్మా అందరికీ అర్థమైంది కదా రేపు మీరు మరికొన్ని నామవాచక పదాలను రాసుకొని వస్తారు పిల్లలు నిన్న నామవాచకం గురించి తెలుసుకున్నాం కదమ్మా మీకు కొన్ని నామవాచకాలు రాసుకొని రమ్మన్నాను కదా నేను కూడా కొన్ని నామవాచకాలు ఇప్పుడు చెప్తాను నామవాచకాలకు మరికొన్ని ఉదాహరణలు చూద్దాం రాముడు కృష్ణుడు రాధ గీత ఇవన్నీ ఎవరి పేర్లు మనుషుల పేర్లు అంటే మన చుట్టూ ఉండే వాళ్ళని పేర్లతో పిలుస్తాం కదా ఆ వాళ్ళ పేర్లు అనమాట ఇవన్నీ కూడా అలాగే పులి మేక నక్క కుక్క మేక ఇవన్నీ కూడా ఏంటి జంతువుల పేర్లు మన చుట్టూ అనేకమైన జంతువులు ఉన్నాయి కదమ్మా ఆ జంతువుల పేర్లని వాటికి ఒక పేర్లు అంటూ ఉంటాయి కదా వాటిని పేర్లతో పిలుస్తాం కదా అవి కూడా నామవాచకాల కిందకే వస్తాయి అలాగే పక్షుల్లో కోడి పావురం గ్రద్ద ఇవన్నీ కూడా నామవాచకాలే అవుతాయి అలాగే పెద్ద పెద్ద పట్టణాలు ఊర్లు వీటిని కూడా నామవాచకాల కిందే చెప్తాం అందులో ఉదాహరణగా విజయవాడ కర్నూలు కడప హైదరాబాద్ బందరు శ్రీకాకుళము అరసవెల్లి వీటన్నిటినీ కూడా పట్టణాల పేర్లుగా చెప్తాం ఇవి కూడా నామవాచకాలే అవుతాయి అలాగే నదుల పేర్లు కృష్ణానది నర్మద గంగ కావేరి ఇవన్నీ కూడా నదుల పేర్లు అన్నమాట అలాగే పెద్ద పెద్ద పుణ్యక్షేత్రాలు ఉన్నాయి కదమ్మా తిరుపతి కాశీ శ్రీశైలం ఇవన్నీ కూడా పుణ్యక్షేత్రాలు వీటిని కూడా నామవాచకాలనే అంటాం మీరు కూడా రాసుకొచ్చారు కదమ్మా ఈరోజు భాషా భాగాల్లో రెండవది చెప్పుకుందామమ్మా రెండవది సర్వనామము సర్వనామము అంటే ఏంటి నామవాచకములకు బదులుగా వాడబడే వాటిని సర్వనామములు అంటాము మనం నిన్న చెప్పుకున్నాం నామవాచకములు అంటే ఏంటి పేర్లకు సంబంధించి వాటిని నామవాచకములు అంటాము నిన్న అన్ని పేర్లే కదా చెప్పుకున్నాం మనుషుల పేర్లు జంతువుల పేర్లు పక్షుల పేర్లు నగరాల పేర్లు పట్టణాల పేర్లు పుణ్యక్షేత్రాల పేర్లు నదుల పేర్లు పర్వతాల పేర్లు ఇలా అనేకమైన నామవాచక పదాలు నిన్న మనం చెప్పుకున్నాం ఈరోజు సర్వనామం గురించి చెప్పుకుందాం నామవాచకానికి బదులు అంటే నిన్న రాజు అన్నాం రాజుకు బదులుగా అతడు అతడు మంచివాడు అంటే అక్కడ రాజు పేరుకు బదులుగా మనం ఏం చెప్తున్నాము అతడు అలాగే ఇతడు నిన్న రాణి చెప్పాం అంటే రాణి పేరుకు బదులుగా ఆమె ఆమె మంచిది
ఈమె తెలివైనది అది బాగున్నది ఇది అందముగా ఉన్నది అవి ఇవి అన్ని కొన్ని నాకు ఇవ్వా వారు అక్కడ ఎక్కువ మంది ఉన్నారు అనుకో వాళ్ళని ఏంటంటాము వారు అంటాం పేరు పేరున పిలవలేం కదా వాళ్ళని అందుకే అందరిని కలిసి వారు అంటాం వీరు నీవు నేను మేము మనము వాడు వీడు అందరు కొందరు మొదలైనవన్నింటిని సర్వనామములని అంటాము మీరు రేపు మరికొన్ని సర్వనామములకి ఉదాహరణలు రాసుకొని రండి పిల్లలు భాషా భాగాల్లో ఇప్పుడు విశేషణము గురించి చెప్పుకుందాం నామవాచకాల యొక్క గాని సర్వనామముల యొక్క గాని గుణములను తెలియజేసే వాటిని విశేషణములు అంటారు ఉదాహరణకు పొడుగు పొట్టి నలుపు తెలుపు తీపి చేదు మంచి చెడు పులుపు కారం మొదలైన వాటిని విశేషణ పదములని అంటాము ఉదాహరణకి చూద్దాం రాముడు పొట్టివాడు ఇక్కడ రాముడు అనేది నామవాచకం ఏమన్నాము నామవాచకాల యొక్క గాని సర్వనామముల యొక్క గాని గుణములను తెలియజేసే వాటిని విశేషణములు అంటారు అన్నాం కాబట్టి ఇక్కడ రాముడు ఎలాంటి వాడని చెప్తున్నాడు పొట్టి వాడట ఇక్కడ పొట్టి అనేది విశేషణం అంటే రాముడి యొక్క గుణాన్ని తెలుపుతుంది అతను ఎలా ఉన్నాడు పొట్టిగా ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని చెప్తున్నాం కాబట్టి ఇక్కడ పొట్టి అనేది విశేషణం నామవాచకం యొక్క గుణాన్ని తెలిపింది కాబట్టి ఇది విశేషణంగా చెప్పబడుతుంది పిల్లలు భాషా భాగాల్లో ఇప్పుడు క్రియను గురించి చెప్పుకుందామమ్మ చేసే పనిని తెలియజేసే పదాన్ని క్రియ అంటాము అంటే మనం మనుషులం కదమ్మా రోజు ఏదో ఒక పని చేస్తూనే ఉంటాము ఉదాహరణకి వచ్చాడు తెచ్చాడు ఆడింది పాడింది ఇచ్చింది తెచ్చింది తిన్నాడు విన్నాడు మొదలైనవి అంటే మనం చేసేటటువంటి పనులన్నింటినీ కూడా ఏమంటామంటే క్రియ అంటాము అది చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరైనా ఏ పని చేసినా దాన్ని క్రియ అనే అంటాము ఉదాహరణకి గీత పాట పాడింది ఇందులో గీత అన్నది నామవాచకం మనం ముందే చెప్పుకున్నాం ఇక్కడ పాడింది అనేది క్రియ అంటే గీత ఏం పని చేసింది పాట పాడడం అనే పనిని చేసింది కాబట్టి ఇక్కడ పాడింది అనేది క్రియ అయ్యింది మరో ఉదాహరణ చూద్దాం రాముడు మా ఇంటికి వచ్చాడు ఇక్కడ వచ్చాడు అనేది క్రియ ఎవరు వచ్చారు రాముడు వచ్చాడు కాబట్టి వచ్చాడు అనే పదం క్రియ అవుతుంది అలాగే సుధీర్ పాఠం విన్నాడు ఇక్కడ సుధీర్ ఏం పని చేశాడమ్మా పాఠాన్ని విన్నాడు ఇది క్రియ అన్నమాట భాషా భాగాల్లో చివరిది అవ్యయం అమ్మ ఇప్పుడు అవ్యయం గురించి చెప్పుకుందాము లింగ వివక్ష గాని విభక్తి ప్రసక్తి గాని వచన ఆకాంక్ష గాని లేని వాటిని అవ్యయములు అంటారు ఉదాహరణకి అయ్యో బలాబలి ఆహా ఓహో అక్కట ఔరా వహ్వా మొదలైనవి ఇక్కడ ఉదాహరణకి ఒక వాక్యం చూద్దాం ఔరా ఏమి తెలివి ఇక్కడ ఔరా అనేటటువంటి అవ్యయాన్ని మనం ఉపయోగించాము ఇక్కడ లింగ వివక్ష అంటే స్త్రీని గురించి కానీ పురుషుని గురించి కానీ చెప్పలేదు ఔరా ఏమి తెలివి అన్నాం ఇక్కడ స్త్రీలైనా కావచ్చు పురుషులైనా కావచ్చు చిన్నపిల్లలైనా కావచ్చు పెద్దవాళ్ళైనా కావచ్చు ముసలి వాళ్ళైనా కావచ్చు అలాగే వచన ఆకాంక్ష అంటే ఏకవచనం కానీ బహువచనం కానీ ఏది మనం చెప్పలేదు ఎవరైనా
కావొచ్చు ఒకరేనా కావొచ్చు ఇద్దరదైనా కావొచ్చు ముగ్గురుదైనా కావొచ్చు ఔరా ఏమి తెలివి అన్నాం ఇక్కడ ఔరా అంటే ఔరాని అవ్యయమని చెప్తాం అన్నమాట అందుకే లింగ వివక్ష గాని విభక్తి ప్రసక్తి గాని వచన ఆకాంక్ష గాని లేని వాటిని అవ్యయములని అన్నారమ్మ।